ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఓ స్పెషల్ స్కిట్ జరగబోతుంది. మరి ఆ స్కిట్ లో ఎవరు చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆర్ స్పెషల్ స్కిట్ టీమ్. చిలక చందన పట్టు చిరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. రామ్ప్రసాద్ నాకు పాట నచ్చలేదు. ఏంటో పాట, ఏ పాట మార్చండి. అదే ఎందుకు నచ్చలేదు? పాటలో ముక్కు ఉంది. పాటలో ముక్కు ఉంటేనే నచ్చలేదు. మన ఇద్దరికి ఎంత పెద్ద ముక్కు ఉంది, ఎవడు చెప్పుకోలేను. రామ్ప్రసాద్ నీలా కార్ లో తిరగాలంటే ఏం చేయాలి? నైట్ టైం బార్ లో తిరగడం మానేయాలి. పెళ్లి అయిన తర్వాత మనం హైదరాబాద్ వెళ్తే అక్కడ ఇల్లులే లేవు రామ్ప్రసాద్. ఎలాగా? మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. ఎక్కడ? అక్కడ అక్కడ. నీకు విషయం చెప్పాలి, నేను చచ్చిపోతాను వేడిస్తులో తెలియదు, కానీ నువ్వు వేడిస్తే మాత్రం చచ్చిపోతాను. రామ్ప్రసాద్ ఇలాంటి డైలాగ్స్ చెప్తే ప్రేమ పుడుతుందా? లేదు, ప్రేమ పడుతుంది, దాని తర్వాత మావిడు కొడుతుంది. నీకు ఎప్పటి నుంచో సీరియస్ గా విషయం చెప్తాను అనుకుంటున్నాను, ఇదో చెప్పేస్తాను. రష్మి, నాకు ఈ స్టేజ్ ఒక 5 నిమిషాలు కావాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీరు బయటకు వెళ్ళిపోండి. జడ్జెస్ మీరు అటు తిరగండి. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు తెలుసు, నీకు జలుబు దగ్గు దొరత ఉన్నాయని. 5 సంవత్సరాల నుంచి మాత్రం కలిసి తిరుగుతున్నావు. బయట నాకు చాలా మంది అమ్మాయిలు పరిచున్నారు, నేను వాళ్ళతో తిరుగుతాను. నీతో తిరగడం ఏం తెలుసా? నువ్వు బాగో, నువ్వు బాగో. నాడేలో ఉంచిపేస్తున్నావేంటి, నాడేలో ఉంచిపేస్తున్నావేంటి. ఎంత కూరుంటే అమ్మో, నీ కొటపల్ల బిడ్డలు సల్లంగుందా తల్లో దండం పెడతా. ఎప్పటి నుంచో అడుక్కుంటున్నారా, అసలు బొచ్చే నిండట్లేదు అంబా. అలా గట్టిగారు ఒక ఏ తోడ పిల్లని వచ్చిందరు. మీ ఇద్దరు అంటే అడుక్కోవడం వచ్చి నాకు అడుక్కోవడం రాదు. అడుక్కుంటేనే ప్రోమోలో వేస్తారంట. రాత్రి అన్నం పెట్టలేదు మా అమ్మ. ఆమె అడిగా అడిగా అంటే అక్కడే కూర్చుంది. నువ్వేం అడుక్కుంటావు ఇట్రా? బిచ్చగండు పెట్టి బిచ్చగాడు అని సినిమా తీశారు, నన్ను పెట్టి బిచ్చగత్తి అని సినిమా తీయచ్చు కదా. ప్రొడ్యూసర్ బిచ్చగాడు అయిపోతాడు, అందుకే తీయట్లేదక్క. మనకి ఎవడొకటి దానం చేసి చూడొస్తాడు, చూస్తా ఉండండి. అరే విష్ణు, నువ్వు డిక్కీలో కూర్చున్నా లోపలరా. నువ్వు కూర్చున్నారా డిక్కీలో? ఎవరు ఆవిడే? నా గర్ల్ ఫ్రెండ్. అయితే పట్టుకోండి. ఏంటి ఆమె చేసుకుంటే మీరు మా దగ్గరికి రావాలి బాబయ్య. బాబయ్య అన్న దానం చేయండి బాబయ్య. కార్లు నడుక్కుని అప్పుడప్పుడు అలాగా సరే, కారు పోతే పోయింది, మళ్ళీ మనకి ఎవరు దానం చేస్తాడు? ఊరికే గ్యాప్ వచ్చిందని. బావయ్యా ధర్మం బావయ్యా బైక్ వేసుకుని వస్తున్నాడు. అది కారే ఇచ్చేసాడంటే బైక్ కూడా ఇచ్చేస్తాడు. మనం బాగా అడుక్కుంటే యాక్టింగ్ చేద్దామా బావయ్యా? చూడండి బాబాయ్ సిగ్గులేదురా, ఆడవాళ్ళు నుంచి నడుకుంటారు పడుకున్నావు కదా. బాబాయ్ చేతులు ఇరిపోయి బాబయ్య. నుంచి అదే వచ్చేస్తే నుంచుంటే వచ్చేసినాయి బాబయ్య చేతులు. మరి స్కిట్ అంటే అలాగే ఉంటుంది. మరి ఏమన్నా మీరిద్దరు లవర్స్ కదా బాబయ్య, లవ్ గురించి కొన్ని డౌట్ లోనే చెప్తారా బాబయ్య? చెప్పండి. అమ్మాయి ఇంకో రేపు పొద్దున పెళ్లి అవుతుంది కదా, పెళ్లి అయిన తర్వాత మీ ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతు నువ్వేం చేస్తా? నాకు రామ్ప్రసాద్ మీద ఎలాంటి అనుమానాలు లేవు, నేను రామ్ప్రసాద్ ని నమ్ముతా. మరి నువ్వు? నాకు ఆ డౌట్ లో దాని మీద నా నమ్మలేవు, నా నమ్మలేవు. మరి ఒకవేళ పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకోకపోతే? నేను చచ్చిపోతాను. మరి నువ్వు? ఆ చచ్చిపోయాక ఏం చేస్తావు? దాన్ని చూసుకుంటాను. సరే కానీ మాకు ఏదైనా దానం చేయండి బాబయ్య, ప్లీజ్ బాబయ్య. ఈ బైక్ తీసుకోండి. రామ్ప్రసాద్ నువ్వు ఎంత జాలి కరుణ, నువ్వు కార్ ఇచ్చేసావు బైక్ ఇచ్చేసావు, ఇంత మంచి వ్యక్తిని నేను ప్రేమిస్తున్నానా? నేను ఆపదలు ఉన్న ఆ పొదలు ఉన్న ఎవరిని ఆపలేంత. అక్క నువ్వు వెనక్కి ఎక్కే, నేను ఎవరికి. మరి ఇంక మళ్ళీ ఎవరు మనకు దానం చేస్తారు?
వచ్చాడు వచ్చాడు తర్వం చేయండి బాబయ్య. అదేంటి ఉత్తి చేతులతో వచ్చా? అయ్యో ఏమిటంటే ఇలా వస్తుంది. రామ్ప్రసాద్ అన్ని దానం చేసి ఇలా బికారుడివా అయిపోయావా? చీ నాకు నీతో ఇంకేమీ లేదు బాయ్. ఇప్పుడు మీ పరిస్థితి అదే. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. ఆ వెళ్ళిపోయిందని ఓ పులిపెక్కుపోతుంటావా? నన్ను చేసుకుంటావా? చేసుకొని ఊ అంటావా బావయ్య? ఊ అంటావా? నేను ఖచ్చితంగా ఊహు అని అంటాను. మీ బొచ్చులో మీరు అడుక్కోండి. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? విష్ణు ముక్కును మాత్రం వదలట్లేదు. అండ్ ఆ తర్వాత వీళ్ళ గెటప్ లు చాలా న్యాచురల్ గా ఉన్నాయి. ఆల్టర్నేట్ చూసుకోవచ్చు ఇక్కడ లేదంటే. బాగుంది, సరదాగా అనిపించింది. విష్ణు రామ్ప్రసాద్ ఇంటరాక్షన్ ఫెంటాస్టిక్. రోహిణి ఇంత న్యాచురల్ గా చేస్తావా? అత్యష్టం. నూకరాజు ఫెంటాస్టిక్, సూపర్. నా టీం కాకపోవచ్చు కానీ నాకు కావాల్సిన మనిషి ఇందులోనే ఉంది కాబట్టి. ఎవరు స్టార్టింగ్ నుంచి నాతో ఉంది కాబట్టి ఫైవ్. ఎప్పుడు ఫస్ట్ చూసావు, ఎప్పుడు పడిపోయావు ప్రేమలో? ఫస్ట్ అంటే మేము పటాసు కానించాలి జోడి, అప్పుడే చెప్పా, ప్రపోజ్ చేశా. వాళ్ళు రిప్లై ఏమొచ్చింది? రిప్లై వచ్చిందిలే కానీ అది చెప్పకూడదు. ఇప్పుడు నిజంగా చెప్తానా, 4 ఇయర్స్ జర్నీ మనం ఇందులోకి వచ్చి. నిజంగా ఐ లవ్ యూ. ఇష్టం ఉంటే తీసుకోవాలి, లేకపోతే పక్కకు పోయినాక వెళ్ళకూడదు, కానీ నా ముందు వెళ్ళకూడదు. తను బలూన్ పగలు కొట్టలేదు అంటే అర్థం ఏంటి? ఇగో నువ్వు నాకు ఎట్లా అయ్యావు కాబట్టి నేనే ఇస్తాను నీకు, తీసుకో. Thank you so much, Jojo, and happy Valentine's Day to all the cute couples out here. Thank you so much. Thank you.